ఈరోజు ప్రజలందరూ కూడా, మహిళలు కానీ యువత కానీ రైతులందరూ కూడా ఈ పాదయాత్రకి అనూహ్య స్పందన కనిపిస్తూ అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకతకు నిదర్శనం అనే సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీద ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని, ఈ ప్రభుత్వం పెంచినటువంటి ధరల్ని, అలాగే ఈ ప్రభుత్వం వేసినటువంటి పన్నులను కానీ, అలాగే అభివృద్ధి లేకపోవడాన్ని కానీ ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు గ్రామాల్లో తిరుగుతుంటే వారందరూ కూడా తెలియజేస్తున్నారు, గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి తప్పితే రోడ్ల అభివృద్ధి కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరగలేదనేది వారందరూ కూడా తెలియజేస్తున్నారు. వరిగేడు గ్రామంలో గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామంలో దాదాపు 800 ఎకరాల ఆయకట్టుకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించడం జరిగింది. కరెంటు ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి వారందరికీ కూడా రైతులందరికీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే విధంగా నీరు అందించడం జరిగింది. ఈరోజు కూడా ఆ రైతులందరూ కూడా గుర్తు చేసుకుని వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో దీర్ఘకాలికంగా 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దాన్ని పరిష్కరించాం. మరలా తెలుగుదేశం ప్రభుత్వంలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి గ్రామాలన్నింటినీ కూడా మరలా అభివృద్ధి పథంలో నడిపిస్తామని సందర్భంగా తెలియజేస్తాం.